హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ద బెల్ ఐకాన్ లేటెస్ట్ అసలు మీ పార్టీలో వాళ్ళకి ఇదెక్కడ అలవాటు అండి సొమ్ము ఒకటిది సోకొకటిది అని చెప్పని మన కియా మోటార్స్ చూస్తే దానికోసం కష్టపడింది అభివృద్ధి చేసింది మొత్తం చంద్రేణు గారు అయితే డప్పు కొట్టుకొని స్టార్ట్ చేసి మాదియా ఘనత అని చెప్తారు ఏమండి మన తన దగ్గర ఉన్నటువంటి ఫ్రీ సిటీ అభివృద్ధి పథకంలోకి తీసుకొచ్చి దానికి కొన్ని వేల మందికి అక్కడ జాబ్స్ ఇచ్చి దాని డెవలప్ చేసింది చంద్రబాబు గారు అయితే సొమ్ము ఒకటిది ఒకటిది అది మొత్తం మేము చేసాము అని చెప్తారు ఈ రోజు కనకదుర్గ ఫ్లైఓవర్ మొత్తం ఫినిష్ చేయడానికి దాని స్కెచ్ ఈ రోజు ఒక ఆకారం తీసుకొచ్చింది చంద్రబాబు గారు అయితే సొమ్ము ఒకటిది ఒకటిది అది చేసింది మేము అని చెప్తారు ఈ రోజు రైతుల అభివృద్ధి కోసం వాళ్ళు ఇస్తే సొమ్ము ఒకటిది సోకొకడిదని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా వాళ్ళ సొమ్ములు తీసుకెళ్లి పేదల మీద మీకు కారిపోతున్నట్టు పేదలకు మేము ఇచ్చేస్తున్నాం పేదలకు ఇచ్చేస్తామని ఏంటండి నాని గారు ఉన్న వాయికలు అనుకుంటున్నారా అండి ప్రజలు మీరు చేసే పనులు వాళ్ళకి మనసుకి వెళ్ళట్లేదని అనుకుంటున్నారండి చాలా తప్పండి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదేదో దానికి ఒక గొప్ప వాళ్ళ పేరు పెట్టేదో మెడల్ అంట కదండి ఏదో మెడల్ సమ్ ఏదో ఆ జగన్ గారి మధ్య సారీ ప్రెసిడెంట్ మెడల్ అని ఏదో ఒక కొత్త బ్రాండ్ కనిపెట్టారు కదా ఆ బ్రాండ్ కొట్టేమైనా నాని అన్న మాట్లాడుతున్నారేమో అంటున్నారండి ఎందుకండి మీరు కొంచెం జ్ఞానం ఉండండి డిప్రెషన్ తగ్గించుకోండి కి వెళ్ళకండి నిజమే ఈ రోజు ఒక బ్రతికున్న మనిషికి శవయాత్ర చేస్తున్నారంటే ఒక మంత్రి పదవి ఉన్నటువంటి మనిషిని ఫోటోలు పెట్టి చెప్పులతో కొట్టి మీద ఉమ్ములేస్తున్నారంటే రావటం సహజమే నాని గారు ప్లీజ్ అండి కొంచెం యోగా ప్రాక్టీస్ చేయండి మా చంద్రన్నకి మీలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా కూడా చూడండి నిండుకొండ తొనకడు బెడకడు మీరు తెలుసు అన్నారో తెలియకన్నారో చంద్రమండలంలో ఉన్నది ఆయన స్థానం అని నిజమేనండి ఆయన స్థానం అక్కడే కాబట్టి మీ మాటలన్నీ ఆయన చెవులో పట్టించుకోవడం అనుకోండి అఫ్ కోర్స్ ఎంత ముందే మీకు చెప్పాను కదా ఆకాశం మీద ఊస్తే అది తిరిగి మీ మొహానే పడుతున్నట్టుగా ఉంటాయి మీ మాటలు ఈ రోజు మళ్ళీ మీరు ఇంకొక తప్పు చేశారు అండి మీరు కొంచెం ఆలోచించండి పొరపాటున మన అమరావతి ఆడబిడ్డలు గనక మీరు పట్టుకున్నటువంటి ఆ వీడియో క్లిప్పింగ్స్ చూసుకొని సోషల్ మీడియాలో వాళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు వాళ్ళు గృహిణులండి పద్ధతిగా పెరిగిన ఆడవాళ్ళండి వాళ్ళను పెట్టుకొని చీకటి రాత్రి పనిచేసే వాళ్ళు వాళ్ళు ఏదో చెప్పడానికి కూడా ఆడదానికి నాకు ఇబ్బందిగా ఉంది వాళ్ళందరూ తీసుకెళ్లి పరువు నష్ట దాబా వేశారే అనుకోండి నాని గారు అయిపోయింది మన పని అటువంటి మాటలు మాట్లాడకండి ఆడవాళ్ళని ఆడవాళ్ళగా గౌరవించండి ఈరోజు మన షర్మిలమ్మ కాని మరి భారతమ్మ గారు కాని విజయమ్మ గారు కానీ పొలిటికల్ టైంలో లో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అబ్బాయి కోసం ఓట్లు అడిగారు కదండి వాళ్ళు ఇటువంటి మాటలు ప్రజలు ఈ రోజు మాట్లాడుతున్నారండి వాళ్ళు పాపం కష్టం పడుతున్న బాధపడుతున్న వేదన అనుభవిస్తున్నా అమ్మా మా బాధ ఆలోకించండి అని వాళ్ళు ప్లీజెస్ గా చెప్తున్నారు కదండి సోషల్ మీడియాలో ఈ రోజు మరి చంద్రబాబు గారిని బూతులు తిడుతున్నారు కదండి మీ సైడ్ ఆడవాళ్ళు కూడా అయినా మేము ఎప్పుడైనాటువంటి మాటలు అన్నామండి తప్పండి ఆడవాళ్ళు మాత్రం మీరు అలా మాట్లాడటం చూడండి ఒక పతిత కూడా తన బిడ్డ ఆకలి కోసము లేకపోతే తన భర్త సరిలేకపోతేనే ఒక తప్పు చేస్తుంది కానీ ఒళ్ళు బల్సిన మాటలు ఎవరు మాట్లాడరండి యావండాయ్ నాని గారు తాడిని ఉంటే వాడి తలను తన్నేవాడు ఒకడు ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోండి మన రౌడీజాలు మన మాటలు సాగటానికి ఈరోజు ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు చాలా తెలివిగా ఉన్నారు వాళ్ళు చాలా తమకి ఎలా న్యాయం చేసుకోవాలనేటువంటి స్థితిని వాళ్ళు కలిగి ఉన్నారండి చూసారుగా ఏం మాట్లాడుతున్నారండి అసలు మీరు రామోజీరావు గురించి తప్పుగా మాట్లాడతారా ఏమండి ఆయనకు ఒక చరిత్ర ఉందండి ఆయన కష్టంతో పైకొచ్చినటువంటి మనిషి అండి అదేంటండి మాటికి ముందు చంద్రబాబు గారి ఆస్తుల మీద బడి ఏడుస్తారు మీ తాతగారు ముళ్ళు ఏమైనా ఇచ్చారా లేకపోతే చంద్రబాబు గారి ఆస్తులకి మీకు బినామీలుగా మీరు ఉండలేకపోతున్నారు మమ్మల్ని అవాయిడ్ చేస్తారు మీరు ఏమైనా బాధపడుతున్నారా చంద్రబాబు గారు కష్టపడ్డారండి ఆయన ఒక వైట్ పేపర్ అండి మీ పరిపాలన వచ్చిన దగ్గర నుంచి మీరు తల కింద కాళ్ళు పైన పెట్టి తపస్సు చేస్తున్నారు కదండి ఇంత ఆవగించులో ఇంచులో అరవయో భాగం అన్న మీరు ఏమైనా ప్రూవ్ చేయగలిగారా మరి ప్రూవ్ చేయలేని మాటల్ని ఎందుకండి మీరు మాట్లాడటం కష్టపడ్డ వాడికి ఎప్పుడు కూడాను ఒక స్థితికి దేవుడు తీసుకొస్తాడండి ఈ రోజు మన మోడీ గారు ఉన్నారు భారతదేశం గర్వించదగినటువంటి ప్రధానమంత్రి గారు మోడీ గారు చరిత్ర తీసుకుంటే మరి ఆయన ఒక టీ షాప్ లో నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ప్రధానమంత్రి అయ్యారని అంటారు అందుకని మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీరు అటువంటి మాటలు మాట్లాడేస్తారా ఆయనకు ఒక న్యాయం చంద్రబాబు గారికి ఒక న్యాయమా రండి మీరు ప్రూవ్ చేసుకోండి అయినా ఏంటండి ఇది మనందర ప్రీతమ నేత తమ్ముడు మన వివేకానంది రెడ్డి గారి హత్య ఎవరు చేశారో ఆ రోజు మీరు ఏం మాట్లాడండి మీ సాక్షి పేపర్ ద్వారా ఎంత బాగా చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆ క్లిప్పింగ్స్ చూడండి ఆ పేపర్ కి ఈ పేపర్కి ఉన్న తేడా మీకు తెలుస్తుందండి నాని గారు బలే వాళ్ళు అండి మీరు ఇలా అంతా మాట్లాడితే జనరు పిచ్చోళ్ళు కాదు మీరు డిప్రెషన్కి వెళ్ళకండి ఇప్పటికైనా మీరు మనసు మార్చుకోండి అమరావతి ఆడబిడ్డలని వాళ్లకున్న మాన మర్యాదలని ఈ రోజు ఆడది ప్రాణమైనా పోగొట్టుకుంటుంది కానీ తన క్యారెక్టర్ గురించి మాట్లాడితే చెప్పు తీసుకున్న ముప్పై రెండు పళ్ళు రాలకొడతదండి అటువంటి అమరావతి బిడ్డల్లో పట్టుకొని వాళ్ళు ఆర్టిస్ట్ అన్న ఒప్పుకున్నారు వాళ్ళు మీరు ఒక సామాజిక వర్గానికి అంటగట్టినా కూడా వాళ్ళు మీరు ఒప్పుకున్నారు వాళ్ళ క్యారెక్టర్ల గురించి రాత్రి పూట బిజినెస్ చేసుకునే ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తారని మాట్లాడతారా జాగ్రత్త అండి మీరు కూడా ఒక ఆడదానికే పుట్టారు మీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మీకు కూడా ఒక భార్య ఉంది మేబీ మీరు అటువంటి అలవాట్లతో ఈ రోజు రాజకీయ రంగాల్లోకి వచ్చారో కానీ వచ్చిన వాళ్ళందరినీ మాట్లాడే వాళ్ళందరినీ అదే మాట్లాడటం అది మీకు సంస్కారం కాదు దయచేసి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పండి వాళ్ళందరూ కలిసి పరువు నష్టం దావా వేశారంటే మీ జీవితాంతం ఇక పార్టీకి ఉన్న పేరు పోతుంది అన్నీ కూడా పోతాయి ఆ చివరిగా మీకు ఒక్క మాట చెప్పాలని నేను ఆశపడుతున్నానండి ఇప్పుడే నేను జస్ట్ మనకి తెలిసిన వాళ్ళని ఒక పెద్దవాళ్ళని నేను పేరులు చెప్పడం మనకి సంస్కారం కాదు కదా ఏంటమ్మా ఈ సోషల్ మీడియాలో దివ్య నువ్వు అంటే మాకు చాలా చాలా సాఫ్ట్ గా మాట్లాడే అమ్మాయి నిన్న ఏదో ప్రెస్ మీటింగ్ లో చూసా ఉన్నప్పుడు సో రైతుల గురించి డిస్కషన్ వచ్చింది ఆయన ఒక మాట ఉన్నారు తెలుసా అండి దున్నపోతు దగ్గర పాలు తీయాలని ప్రయత్నం వృధా కదా అమ్మా అన్నారు నాకు అర్థం కాలేదు ఆ మాట ఇంటికి వచ్చినాక నేను ఆలోచిస్తున్నాను దున్నపోతు దగ్గర పాలు పితకాలని ప్రయత్నం కదా ఈరోజు పరిపాలన అట్లా ఉన్నదమ్మా బయట అని నాకు అర్థమైనాక షాక్ అయిపోయిందండి నిజంగా ఈ రోజు ప్రజలందరూ కూడా అలానే బాధపడుతున్నారు ఇంకా మీకు టైం ఉంది కదండి జగన్ గారు కొంచెం మీరు కూడా ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారంటే మీ టాలెంట్ చూసి కాదండి మీ నాన్నగారి టాలెంట్ చూసి ఆయన కన్నా మీరు గొప్పగా చేస్తారేమో అనే ఒక పిచ్చి భ్రమలో మీకు నూట యాభై ఒక్క సీట్లు పట్టం కట్టారు ఇటువంటి వాళ్ళని మీ పార్టీలో పెట్టుకుంటే మీరేవో పాపం ప్రెస్ మీట్ లో ముద్దుగా నాని స్క్వేర్ నాని త్రాయిస్ అని పిలుచుకుంటున్నారు బయట ప్రజలేవో వాళ్ళకి శవయాత్రలు చేసి వాళ్ళ మొహాన పేడ నిలుగొడుతున్నారు అయినా మీరేంటండి నాని గారు నా ఏంటే చంద్రబాబు గారు నా బొచ్చు బిగుతారా చంద్రబాబు గారు నా బొచ్చు బిగుతారా అని అంటారు ఏం మాట్లాడినా అవి ఏమన్నా సంస్కారం ఉన్న మాటలేనండి మీకు అంత ధైర్యం ఉన్న నేను ఒక్కటే చెప్తున్నాను నాని గారు మీరు సెక్యూరిటీ లేకుండా ఒక్కసారి ఒక్క ఐదు నిమిషాలు మన అమరావతి ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మా ఎందుకు నాకు ఇట్లా శవయాత్ర చేశారు ఎందుకు నా మీద మీరు ఇలా చెప్పులతో కొట్టారని ఒక్క మాట అడగండి ఏం బీగుతారో ఏం చేస్తారో మన కళ్ళతో మనం చూస్తాం కదా మీ ధైర్యం ఎంతో దమ్మెంతో అప్పుడే తెలిసిపోతుంది కదా దానికి పోయి ఎందుకండి ఆయన ముందు బచ్చాగా ఉన్నానని మీరే చెప్తున్నారు బచ్చా మాటలు మనం మాట్లాడకుండా దయతో ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వండి ఆడవాళ్ళని గౌరవించండి అమరావతి రైతులని మీరు అలా తో పోల్చటం అది చాలా నేరం అండి మీ మాటలు మీరు వెనక్కి తీసుకోమని ఈ రోజు మా టీడీపీ వాళ్ళని మీరు ఏదో కేవలంగా అన్నారే పందులు కుక్కలు అని చెప్పని ఇప్పుడు ఆ లెక్కలో అప్పుడే ఇరవై సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల కింద మాట్లాడిన పందులు కుక్కల్ని మీరు ఏ కేటగిరీతో వాళ్ళకి మీరు పోస్టులు ఇచ్చి మరి పరిపాలన చేస్తారో కూడా ఒక్కసారి మీ మనసాక్షికి మీరు ఆలోచించుకొని ఈ రోజు పేదలకి ఇల్లు అంటున్నారు కదా ఆల్రెడీ మా చంద్రన్న ఐదు వేల ఇళ్ళు ఫినిష్ చేసి పెట్టారండి వాటికి కేవలము కరెంటు వాటర్ కనుక మీరు ఇచ్చేసారు అని అంటే హ్యాపీగా పేద ప్రజలందరూ అక్కడే ఉంటారు కాబట్టి ప్రెస్టేషన్ వద్దు నాని గారు ఐ రిక్వెస్ట్ నాని గారు నాని గారు డిప్రెషన్ వద్దండి కొంచెం యోగా ప్రాక్టీస్ చేయండి కోపం తగ్గుతుంది తన కోపమే తన శత్రువు అన్నారు ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ గురించి చాలా చెట్టుగా ఒక చీప్ గా మాట్లాడుతున్నారు నాని అనే పేరుకి అది సరికాదు కాబట్టి తప్పకుండా మీరు మారాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం అమరావతి ఆడబిడ్డలకి మరొకసారి పాపం ఏదో డిప్రెషన్ లో మిమ్మల్ని పతితులని రోడ్డు మీద ఏదో సం బిజినెస్ చేసుకోని అనే వాళ్ళని తను మాట్లాడేశాడమ్మా దానికోసం మీరేం కేసులు అయి పెట్టమాకండి దానికోసం మీరేమి పరువు నష్టం తావాకండి ఓర్చుకుందాం భూదేవికున్నంత ఓర్పు మనకి ఇవ్వాలని దేవుడిని మనం కోరుకుందాం